ఈ ప్రపంచంలో చాలా మంది పుడుతుంటారు మరి దేవునితో కలిసిపోతుంటారు కానీ రియల్ గా కొంతమంది స్టార్స్ గా వెలుగుంటారు కృష్ణరాజు గారు సినిమా స్టార్ మరియు ప్రజల స్టార్ రాజకీయ స్టార్ త్రీ స్టార్స్ ఉండే నాయకుడైన ఎప్పుడూ ప్రజా సేవ చేసే నాయకుడిగా అలాగే సినిమాలో ఎక్కడా ఆయన మీద మచ్చ లేకుండా సినిమా రంగంలో ఉన్న కృష్ణరాజు గారు చాలా అరుదుగా ఉంటారు సినిమా రంగంలో గాని రాజకీయాల్లో ఉండే వాళ్ళు గాని మచ్చ లేకుండా బతకాలంటే చాలా కష్టం అలాంటి కొంతమంది స్టార్స్ లో కృష్ణరాజు గారు ఒకరు వారు మనతో లేరు వారి ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుంటున్నాం అలాగే రాజకీయంగా బీజేపీ పార్టీలో చాలా సేవలు చేశారు పార్టీ ముందుకు పోయే దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో ముందుకు పోయే దాంట్లో కూడా ఆయన కృషి ఉన్నది కేంద్ర మంత్రిగా ఉన్నారు ఏ రంగంలో ఉన్నా ఒకటే మచ్చలేని నాయకుడు బిగ్ స్టార్ ఆఫ్ ది గ్లోబల్ ప్రముఖ రాజకీయవేత్త ప్రముఖ సినీ నటుడు రెబెల్ స్టార్ గా పేరుగాంచిన శ్రీ కృష్ణరాజు గారు సినిమా రంగంలోనే కాదు పారిశ్రామికవేత్తగా ఒక గ్రనైట్ ఇండస్ట్రీని స్థాపించడం ఆయన ఒక సొంత సంస్థను ఏర్పాటు చేసి అనేక అద్భుతమైనటువంటి చిత్రాలని వివిధ ప్రముఖ దర్శకుల నేతృత్వంలో వారు తీసినటువంటి అనేక సినిమాలు అద్భుతంగా ఆంధ్ర ప్రజల యొక్క మనసుని ఆకట్టుకొనడం జరిగింది అలానే చిలక గోరింక సినిమాలో వారి సినీ జీవితం ప్రారంభించడం ఉండమ్మ బొట్టుబడత సినిమాలో అద్భుతమైన నటుడిగా పేరుగాంచి తిరుగులేని నటుడిగా వారి సినీ రంగం విరాజిల్లుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీలో 98న అద్వానీ గారి యొక్క లీడర్షిప్లో ఢిల్లీలో చేరడం పార్టీ వారిని పిలిచి కాకినాడలో పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయించడం ఈనాటి వరకు కాకినాడలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులే ఎంపీ అయిన సందర్భంలో అతీతమైనటువంటి వర్గానికి చెందిన కృష్ణరాజు గారు ఘన విజయం సాధించడం జరిగింది అనంతరం వారు నర్సాపురం పార్లమెంట్లో పోటీ చేయడం కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో వారు పనిచేయడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క హృదయాల్లో చెరగన ముద్ర వేసినటువంటి శ్రీ కృష్ణరాజు గారు ఈరోజు వారి ఉదయం మరణించడం పార్టీకి ప్రజలకి తీరన లోటుగా నేను భావిస్తున్నాను వారు కుటుంబ సభ్యులకి అందరూ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని వారికి సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను